హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకి రిజర్వేషన్ అనే అంశం చాలా వేగంగా తెరపైకి రావడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ అంశానికి ముందుకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా అగ్రవర్ణాల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఇలా రకరకాల పేర్లతో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఎటువంటి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని ఎటువంటి వ్యతిరేకత లేకుండా దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ బిల్లుని అందరూ కూడా ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్గా ఈ యొక్క రిజర్వేషన్ అనే అంశాన్ని ఇప్పుడు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఆ గవర్నమెంట్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిందని చెప్పాలి. అందరూ కూడా అన్ని రకాల ఎడిటోరియల్స్ కానీ విశ్లేషణలు కానీ మనకి ఆ విధంగానే చెప్తున్నాయి. అయితే ఈ అగ్రవర్ణాల రిజర్వేషన్ ఎంతవరకు కరెక్టు, అయితే కొన్ని సామాజిక వర్గాలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ ఒక రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ తెలంగాణలోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల మహానాడు సంఘాలు అలాగే దళిత సంఘాలన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకసారి ఆ న్యూస్ మనం చదువుదాం. అగ్రవర్ణాల రిజర్వేషన్లు వెనక్కి తీసుకోవాలి. అగ్రవర్ణాల్లో పేదలకు కల్పించిన రిజర్వేషన్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ తెలంగాణ మాల మహానాడు సంఘాలు నేతలు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మహారాజ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో దళితుల నిధులు వారికి ఖర్చు చేయాలని, పసుపు కుంకుమ పథకానికి మళ్లించకూడదని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది న్యూస్ యాక్చువల్గా. అయితే పేదవారికి రిజర్వేషన్ కల్పించడం అనేది కరెక్టే, కానీ అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్ కల్పించడం అనేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని ఇక్కడ వీళ్ళు వెలిబుచ్చడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మహానాడు సంఘాలు, దళిత సంఘాలు అధ్యక్షులతో సహా వాళ్ళంతా కూడా దీన్ని మొక్కుమ్మడిగా వ్యతిరేకించడానికి జంతర్ మంత్ర వద్ద ఢిల్లీలో ధర్నా చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇది అగ్రవర్ణాల రిజర్వేషన్ అనేది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమా కా, ఇది ఎంతవరకు ఆమోదించదగింది, మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో మీద తెలియచేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయం వెళ్ళిపోచండి. ఎంతవరకు అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడం ముఖ్యం, ఇది నిజంగా అవసరమా, లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వలబ్ధి కోసం, లబ్ధి కోసం మాత్రమే, ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది, లేదా చిత్తశుద్ధితోనే ఈ అంశం అవసరం కాబట్టి తీసుకొచ్చాయా అనే అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అన్నిటికంటే ఈ ముఖ్యంగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరచలాగున, ఫైనల్గా ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాన్ని మనం తెలుసుకునేలాగున ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.